నమస్కారం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం వేలేరు గ్రామ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. మీ కుటుంబం గురించి వివరించండి. నా పేరు విజయపురి మల్లికార్జున్. నేను వేలేరు గ్రామ సర్పంచ్గా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. మా నాన్నగారు, అతని పేరు నిరంజన్ రావు గారు. మా అమ్మగారి పేరు కళ్యాణమ్మ గారు. నా భార్య పేరు అనిత. నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇద్దరున్నారు. మా బాబు ఇప్పుడు కోటక్ మహీంద్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నయీంనగర్ బ్రాంచ్, హనమకొండ బ్రాంచ్లో. మా కూతురు బీటెక్ ఫైనల్ ఇయర్ యూనివర్సిటీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. మాది మధ్యతరగతి కుటుంబం. ఇక్కడ మాది వ్యవసాయ కుటుంబం కూడా. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది? నేను 1985 నుండి 88 వరకు నేను సిద్దిపేట డిగ్రీ కాలేజీలో నేను బీఎస్సి చదువుతున్న తరుణంలో, అప్పుడు ఎన్టీ రామారావు గారు, మా స్థానిక వాసి అయినటువంటి విజయరామారావు గారు అక్కడ పార్లమెంటు సభ్యునిగా అక్కడి నుండి గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆ బహిరంగ సభకు నేను హాజరు కావడం జరిగింది. మొదటి నుండి కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. అప్పటి నుండి కూడా నేను 88లో నా డిగ్రీ పూర్తయిన తర్వాత నేను పీజీకి వెళ్ళిపోవాలని చెప్పిన ఆలోచనలో ఉండే అయిపోయిన తరుణంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో నాది వ్యవసాయ కుటుంబం. నాకు ఒక 25 ఎకరాల ల్యాండ్ కూడా ఉండడం జరిగింది, వ్యవసాయ భూమి. అందులో నక్సలైట్ల ప్రాబల్యం అప్పుడు ఎక్కువగా ఉండేది. అందుకొరకు నేనే కష్టపడి నేను వ్యవసాయం చేసుకుంటే నన్ను నక్సలైట్లు ఎదిరించడం ఎక్కడిది, నా భూమిని నేను కాపాడుకోవచ్చు. నేను కూడా నలుగురికి ఉపాధిగా కూడా, నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిని, వ్యవసాయం చేసి నలుగురిని పోషించాలనే తపన నాలో ఉండి అప్పటి నుండి నేను గ్రామీణ ప్రాంతంలో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఉన్నత చదువులకు పోయేందుకు కూడా నిరాకరించి నేను వాస్తవంగా వేలేరు గ్రామంలోనే ఉండడం జరిగింది. దానికి అప్పుడు 93-94 సంవత్సరంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నత నిరుద్యోగులు ఎవరైనా ఉన్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాలలోకి రావచ్చు అని చెప్పి ఒకటి ప్రకటన చేశారు. దానిలో ముఖ్యంగా కడియం శ్రీయర్ గారు ముందుకొచ్చి అతడు క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచి మా ప్రాంతం తరఫున అతడు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అతడు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయడం, అప్పటి నుండి వారి ఆకర్షణతో మొదటి నుండి ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా వాళ్ళు చేస్తున్న మంచి పనులకు ఆకర్షితున్నాయి. దాదాపు 92-93 నుండి నేను దాదాపు 2012 సంవత్సరం వరకు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగినాను. ఎన్నో నేను గ్రామశాఖ అధ్యక్షునిగా దాదాపు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. శ్రీయర్ గారి శిష్యునిగా కూడా నేను ఎంతో గుర్తింపు పొంది క్రియాశీల రాజకీయాలలో కూడా నేను చేరడం జరిగింది. 2006 సంవత్సరంలో నేను నా మండలంలో ప్రాతినిధ్యం వహించేందుకు నాకు ఎంపీపీగా అవకాశం వచ్చింది. కానీ నాకు కొన్ని కారణాల వల్ల నేను గ్రామంలో ఎంపీటీసీగా గెలవలేకపోయాను. అప్పటి నుండి కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండలేదు. నేను జనంలో సోషల్ వర్క్ చేసుకుంటూ నేను క్రియాశీలకంగా ముందుకెళ్ళడం జరిగింది. ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు నేను క్రియాశీలకంగా సోషల్ వర్క్ చేసినాను కాబట్టే ఈరోజు నన్ను సర్పంచ్గా గ్రామం నన్ను ఎన్నుకోవడం జరిగింది. అది నేను రాజకీయంగా ఆకర్షితుడినై నేను తెలుగుదేశం పార్టీ నుండి శ్రీయర్ గారితో పాటు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ప్రస్తుతం నేను గ్రామ సర్పంచ్గా గెలుపొంది. 2013 సంవత్సరంలో నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాను. అప్పటి నుండి నా ప్రస్తావన ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మీ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా? మా నాన్నగారు
ఇక్కడ వేలేరు జెడ్పిఎస్ఎస్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా దాదాపు ఆయన జీవితకాలం మొత్తం దాదాపు 34 సంవత్సరాలు అతడు ఇక్కడే పనిచేయడం జరిగింది. అతడు క్రియాశీల రాజకీయాల వాళ్ళ యూనియన్ పరంగా పంచాయతీరాజ్ యూనియన్లో అతడు జిల్లా నాయకత్వం, తర్వాత రాష్ట్ర రాజకీయంగా రాష్ట్ర నాయకత్వం కూడా వహించడం జరిగింది. ఆయనే నాకు ఇన్స్పైర్గా నిలిచి మనం కూడా సోషల్ వర్క్ చేసుకుంటూ మనం రాజకీయంగా ఎదగాలని చెప్పి నాలో ఒక రకమైన ఆకాంక్ష కూడా నాకు వెలువడడం జరిగింది. అప్పటి నుండి కూడా నేను సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజల మన్నన పొందుకుంటూ ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. ఈ ఊరు ప్రత్యేకతలు ఏమైనా చెప్పగలరు? మా ఊరు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి సార్, మేము గొప్పగా చెప్పుకోవడం కాదండి. మా స్కూలు ఎప్పుడో 1950 కంటే మొదలు మా ఇక్కడ వేలేరు పాఠశాల అప్పుడు ప్రారంభమైంది. పివి నరసింహారావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు కూడా మా ఇదే పాఠశాల వేలేరు పాఠశాలలో చదివి అతడు దేశ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత మా వేలేరు స్కూల్కే దక్కింది సార్. అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి ఈ స్కూల్లో చదివినటువంటి డాక్టర్ గుండె విజయరామారావు గారు కూడా మా పాఠశాలలో చదివి అది రాష్ట్ర మంత్రిగా ఎదగడం కూడా జరిగింది. అదేవిధంగా టీఎన్జిఓస్ లీడర్గా కారం రవీందర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో అతడు రాష్ట్ర నాయకునిగా ఎదగడం కూడా ఈ స్కూల్ అతడు కూడా ఈ స్కూల్ విద్యార్థి అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మా ఊరికి చాలా ప్రతిష్టత ఉంది. మా గ్రామంలో ఒక 36 మంది సమరయోధులు కూడా, స్వాతంత్ర సమరయోధులు మా గ్రామంలో ఉన్నారు. విద్యావంతులు కూడా చాలామంది ఉన్నారు. మాకొక ఎటు చూసినా కూడా ధర్మసాగర్ మండలంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ వేలేరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న ఒక ప్రత్యేకత మాత్రం ఎప్పుడు మాకుంటుంది. ఇంతమంది మేధావులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి గ్రామంలో నేను సర్పంచ్గా గెలుపొందడం, నాకు ఈ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం నాకు వచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు సర్పంచ్ కాకముందు ఈ గ్రామంలో ఉన్న సమస్యలేంటి? మీరు సర్పంచ్ అయిన తర్వాత తీర్చిన సమస్యలేంటి? నేను సర్పంచ్ కాగానే మా వార్డు సభ్యులతో ముఖ్యంగా 3 కమిటీలు, ఇప్పుడు నేను మాట్లాడిన పారిశుద్ధ్యము తర్వాత తాగునీరు, తర్వాత విద్యుదీకరణ, ఈ అంశాల మీద వాళ్ళను స్పష్టంగా వాళ్ళకు తెలిపి 3 వార్డు సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పరచడం జరిగింది. వారు కూడా ఎవరి వార్డులలో ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు విన్నట్టు ఉంటి వాళ్ళకు సహకరించి గ్రామంలో ఇటువంటి సమస్యలు లేకుండా తీర్చడంలో ఇప్పటివరకు మేము సఫలీకృతమవుతున్నాం. అదేవిధంగా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా మా ముందున్నాయి. మేము అవి తీర్చడంలో మా వంతుగా మా పీరియడ్లో మేము తప్పనిసరిగా వాటన్నిటినీ తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా చేపట్టాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలేంటి? ఉన్నాయండి, ఇంకా చాలా సమస్యలు ఇంకా గ్రామంలో ఉన్నాయి. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనది. అవుట్సోర్సింగ్ లేక మురుగునీళ్ళు అక్కడనే గుంతలలో వండుకుంటూ చాలా ఇబ్బందిగా ఉన్నది. మా ఊర్లో యువత పిడతో పట్టకుండా మేము వేరే గ్రామాల నుండి కూడా ఎటువంటి విచ్ఛిన్నకర శక్తులు కానీ లేకపోతే దొంగల బిడద అటువంటిది లేకుండా నివారించేటందుకు మన గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రవేశిస్తున్నారా లేదా అని చెప్పి ఇవన్నీ తెలుసుకునేటందుకు మా గ్రామ ప్రధాన కూడళ్ళల్లో గ్రామం ఎంట్రెన్స్లలో కూడా మేము సీసీ కెమెరాలు అమర్చుకోవడం జరిగింది. వీటన్నిటిని నివారించేందుకు మేము దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ఇప్పటి వరకు ఎన్ని మీ గ్రామంలో అమలు పరచబడ్డాయి? ఇంకా ఎన్ని అమలులోకి రావాలి? ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కదాన్ని మేము మా గ్రామానికి వినియోగించుకునేటట్లు మేము వాటిని చేసుకుంటున్నామండి. అదేవిధంగా మా గ్రామంలో ఆసరా పెన్షన్ల విషయానికి వచ్చిన హరితహారంలో భాగంగా కూడా మేము చెట్లు నాటడం జరిగింది. వృద్ధులు వీళ్ళందరూ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. వాళ్ళు కాలినడకన వచ్చి ఇక్కడ పెన్షన్ తీసుకునే పద్ధతి ఉండేది. నేను సర్పంచ్ అయిన తర్వాత మా వార్డు మెంబర్ల సహకారంతో వాళ్ళందరి దృష్టిలో ఉంచుకొని వృద్ధులు ఇక్కడికి రాకుండా
నేను ఆ పెన్షన్ వ్యవస్థను అక్కడికే మార్చి వాళ్ళ గ్రామానికి పంపించి అక్కడనే ఆ పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా మేము వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి తేవడం జరిగింది. దాదాపు 120 సంఘాలకు 120 సంఘాలు ఇప్పుడు క్రమ పద్ధతిలో నడుస్తున్నాయని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. సరే, ఇంకా మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్న గవర్నమెంట్ పథకాలు ఏమైనా ఉన్నాయి? మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో కూడా మా గ్రామంలో ఉన్నటువంటి చెరువుల మరమ్మతులు కూడా మొత్తం చేయించడం జరిగింది. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిజిటల్ గ్రామ పంచాయతీగా మేము వరంగల్ జిల్లాలోనే రెండవదిగా మేము గుర్తింపు పొందినాము. ఈ గ్రామంలో మీ ప్రతిపక్షాల నుంచి మీకు సహకారం ఎలా ఉంది? వాస్తవానికి కూడా ఇంతకు ముందున్న సర్పంచ్లకైనా ఇప్పుడున్న సర్పంచ్కైనా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ల మట్టుకే కానీ తర్వాత మాత్రం అందరం ఐకమత్యంగా పనిచేసి గ్రామాభివృద్ధిలో తోడ్పడతారు. వారి సహకారం కూడా నాకు నా పీరియడ్ వరకు కానీ ఎప్పటి కానీ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ గ్రామ ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది? మా గ్రామం ప్రజలు చాలా మంచివారు. అభివృద్ధిలో మనను డిస్కరేజ్ చేసే మనస్తత్వం మాత్రం వారికి లేదు. అభివృద్ధి పరంగా చేయాలి, ఇంకా ఇది కాదు, ఇంకా మేము ఒక కార్యక్రమం చేస్తే ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి మేము దానికి సహకరిస్తామని చెప్పి వారి అండదండలు కూడా మాకున్నాయి. వారి ఆశీస్సులతో మేము కూడా గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామ ప్రజలు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? గ్రామ ప్రజలకు మేము చేస్తున్న సహకారం, ఈరోజు మేము చేసిన సహకారం వల్లనే వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శించకుండా మాకు అన్యూన్యంగా ఉంటుండ్రు, అది మేము గొప్పగా చెప్పుకోవాలి. వారికి ఇంకా మేము రుణపడి ఉన్నాం. రాజకీయాల్లో మీకు ఆదర్శం ఎవరు? నేను రాజకీయాలలో రావడానికి ఆదర్శంగా మొదలు నాకు ఎన్టీ రామారావు గారు, అతని అభిమానంతో తర్వాత రెండవగా నాకు ఎప్పటి నుండి నా రాజకీయ ఊహ తెలిసినప్పటి నుండి నా గురువు రాజకీయ గురు కడియం శ్రీహరి గారు, అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు వరకు కూడా ఆత్మీయతగా అతనితో ఒక సోదర భావంతో మెదులుకుంటూ నా గ్రామాభివృద్ధికి వారి సహకారాన్ని 100% నేను వినియోగిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే మీరు ఏమయ్యేవారు? అప్పటికి నేను 88వ సంవత్సరం డిగ్రీ పూర్తయ్యే వరకు నా కాన్సెప్ట్ వేరే ఉండేది సార్. నేను మామూలుగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలనే కాన్సెప్టే నాకు ఉండేది. కానీ ఇక్కడ నక్సలైట్ల ప్రాబల్యం వల్ల అప్పుడు మా గ్రామం డిస్టర్బ్ అయింది. అటువంటి తరుణంలో వ్యవసాయం చేయాలనే తపన నాలో వచ్చింది. నేను బతుకుంటూ నలుగురిని బతికించాలనే ఆశయంతో నేను వ్యవసాయం చేసుకునేందుకు ముందుకొచ్చి, ఒకవేళ నేను టీచర్గా సక్సెస్ కాలేకపోయినా రైతుగా మాత్రం నేను సక్సెస్ అయినా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీ ఊరిలో వ్యవసాయ క్షేత్రం ఎలా ఉంది? మా ఊరు వ్యవసాయ క్షేత్రము బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మాకు నీటి వనరులు తక్కువ. బావులు తర్వాత బోర్ల ద్వారానే వ్యవసాయం నడుస్తుంది. మాకు గౌరెల్లి రిజర్వాయర్ పూర్తయితే మాత్రమే మా వ్యవసాయానికి సాగునీరు అందుతుంది అని చెప్పి మేము కోరుకుంటూ. ఈ కాలంలో వచ్చే ఆధునిక వంగడాలు, కొత్త పద్ధతుల గురించి రైతులకు మీరు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? కొత్త వంగడాలు కానీ భూసార పరీక్షలు కానీ ఎటువంటి నూతన వరవడి సృష్టించే రకాలు ఏవి వచ్చినా కూడా మేము వ్యవసాయ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ సభ ద్వారా కొత్త వంగడాలు వచ్చినా కూడా ఏ ఏ పంటలు ఏ కాలంలో వేస్తే మనం రైతుకు అనుకూలంగా ఉంటుంది, ఏమి ఎరువులు వాడాలి, పోషకాలు ఏ లోపం ఉన్నది అని చెప్పి సాయిల్ టెస్టులు కూడా మేము మా గ్రామంలో మొత్తం చేయించడం జరిగింది. వారి సూచనల మేరకు మేము కొత్త రకమైన వంగడాలను పండించుకుంటూ మేము మా వ్యవసాయ రైతులను అందరినీ కూడా ఒక అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో ప్రతిసారి కొత్త సూచనలు ఇచ్చుకుంటూ ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రస్తుత రాజకీయాల్లో మీరు కోరుకుంటున్న మార్పులేంటి? మనము పోరాటం చేసి ఎంతో అమరల త్యాగ ఫలితంగా ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనము ఆశించిన విధంగా నిధులు, నియామకాలు వీటన్నింటిలో తప్పనిసరిగా 100% సక్సెస్ కావాలని, అందుకొరకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలు సహకరించుకుంటూ ప్రభుత్వానికి దోహదపడుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సూచనలతో
మనం బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేసిన రోజు అందరికీ నీరు నిధులు నియామకాలు పూర్తయిన రోజు మాకు సరైన తెలంగాణ మనకు సాధించుకున్నామనే తృప్తి మనకు మన రాష్ట్ర ప్రజలకు కానీ ముఖ్యంగా నాకు కానీ ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఫ్యూచర్లో రాజకీయంగా ఏ పదవులను చేపట్టదలుచుకున్నారు? నేను ప్రజాసేవ చేద్దామనే ఆలోచన నాలో ఉన్నది. నేను తప్పనిసరిగా గొంతులో ప్రాణం ఉండగా నేను తప్పనిసరిగా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాను. పదవులు అనేటి వచ్చేదాని సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను సార్. అది కావాలనే కోరికలు మాత్రం లేదు. ఇప్పుడు ఒక ఆశయం నాకుంది, నేను సర్పంచ్ కావాలనే కోరిక నాకుంది, ప్రజల శ్రేయస్సు నేను కోరాలనే ఆలోచనతో నేను ముందుకు వచ్చినాను. నా కోరిక ఇప్పటి వరకు తీరింది, భవిష్యత్తు గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను సార్. రాజకీయాల్లో మీకు అండగా ఎవరైనా ఉన్నారా? మా గాడ్ ఫాదర్ అంటే మేము ఎప్పుడున్న మొదటి నుండి కూడా కడియం శ్రీయర్ గారి శిష్యులం. అతని ఆదర్శంతోనే మేము కూడా అతను పార్టీ మారినప్పుడు మేము కూడా తప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేయొద్దనే నిపంతో మేము కూడా పార్టీ మారడం జరిగింది. ప్రభుత్వం నుంచి మీరేమైనా సహకారం ఆశిస్తున్నారా? మేము ప్రస్తుతానికి మేము కోరుకునేది మాకు అత్యవసరంగా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మేము కోరుకునే కోరిక ఏంటి అంటే ఒంటరి మహిళలకు పెన్షన్ విధానం ఒకటి. మాకు ఐహెచ్ఎల్ విధానంలో మొదటి విడతగా కొన్ని శాంక్షన్ అయినాయి, రెండో విడతగా కూడా మేము చాలామంది ప్రజలు మాకు ఐహెచ్ఎల్ ద్వారా మాకు మరుగుదొడ్లు కావాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. కాలినడకనే వస్తున్నారు, బస్ సౌకర్యం లేదు, తార్ రోడ్డు నిర్మాణం లేదు. అటువంటి గ్రామీణ ప్రాంతాల మారుమూల ప్రాంతాలకు రోడ్లు అతి త్వరలో నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి తక్కువ జీతం వేతనంతో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది వారు అన్ని రకాల సాధక బాధకాలకు ఓర్చుకొని వాళ్ళు ఎంతో పనిచేస్తున్నారు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎంతోమందికి నియామకాల పరంగా ఎంతోమందికి ప్రైవేటు సంస్థలలో పనిచేసిన వాళ్ళను రెగ్యులరైజ్ చేసుకుంటూ వస్తుండ్రు. అటువంటి విషయంలో గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా మనకు గవర్నమెంట్ వారికి పర్మనెంట్ కొలువులు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు ఇకవిన లావని, నాలుగో వార్డు నెంబర్ని 10,000. ఇప్పుడు సమస్యలు మాత్రం ఏమున్నా కానీ విద్యుత్ గురించి అయినా పారిశుద్ధ్యమైన వచ్చి మా ఏ వార్డు వాళ్ళు ఇబ్బందులు మాకు చెప్తూ ఉంటే మేము ఏమంటే సర్పంచ్కి తెలియజేసి మా సమస్యలను మేము పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. నా వార్డులో ఏది అయినా సర్పంచ్ గారు చెప్తాము. మేము నెల్లూరు మీటింగ్ పెట్టుకొని కమిటీ వేసుకొని మెంబర్లుగా చేసాము. ఏ పనైనా సర్పంచ్ గారు చెప్తే అన్ని పనులు చేస్తున్నారు. నా పేరు వెంగళ శాంత, నేను రెండో వార్డు పనిచేస్తున్నాను. మా వార్డుకి ఏ సమస్య ఉన్నా కూడా సర్పంచ్కి తెలియజేస్తాము. ఎప్పుడే సిబ్బంది చెప్పి అవి పనిని పూర్తి చేస్తారు. వర్షాలు పడ్డప్పుడు కూడా ఇట్లా వాడల బయట గుంటలు గుంటలు ఉన్నా అప్పుడు మురుకు చేరి తరవాలంటే ట్రాక్టర్లు పెట్టి మురం పోపించారు. దొంగలు ఇట్లా పట్టుకుంటని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. నా పేరు మునిగారపతి గారు, నేను వార్డు నెంబర్. ఒక్క పనిని ముందు జాగ్రత్తగానే చేస్తున్నాడు. ఇటు సైడ్ వాల్ సైడ్ డ్రైనేజీలు అయినా కానీ సీసీ రోడ్లు అయినా కానీ ప్రతి ఒక్కటి పనిని ముందు జాగ్రత్తగానే చేసి ఊరిని చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. మా సర్పంచ్ గారు మాకు చాలా అన్ని విధాలుగా ఊరికి సహకారం చేస్తున్నాడు, మేము కూడా సహకారం చేస్తున్నాం. అందరం కలిసికట్టుగా పనులు చేసుకుంటున్నాం. నా పేరు కూటం పైడయ్య, వేలేరు గ్రామం, 6వ వార్డు నెంబర్. 14 మంది వార్డు సభ్యులు ఉన్నాం. దాని ద్వారా మేము ఏ వార్డు సభ్యులమైనా ఏదైనా డ్రైనేజీ వ్యవస్థ కానీ లైట్లది కానీ ఏదైనా వార్డుకు ఏదైనా పోల్ కరెంట్ పోల్స్ లేచుకున్నా కానీ ఏదైనా సర్పంచ్ ద్వారా సమస్య తీసుకుపోతాం. మా ఊరు అభివృద్ధి కావాలి. మాది ఏంటంటే ఆదర్శ గ్రామం కావాలి. వేలేరు అంటే ప్రతి ఒక్క గ్రామానికి కూడా పెద్ద విలేజ్ అని తెలుసు. ఎందుకంటే మా గనుపూర్లు నియోగవర్గానికి వేలేరు అంటే ఒక హైలైట్, ఒక పేరు పోయినా వేలేరు. దీనికి కళేశ్వర్ మంత్రి గారు కూడా వేలేరు మీద చాలా ప్రేమ ఉంది. మా సర్పంచ్ గారు తీసుకుపోయి కూడా
మా సమస్యలు గ్రామ సమస్యలు ఉంటే సర్పంచ్ గారు మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలన్నీ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. మా సర్పంచ్ వచ్చిన కాంచెల్లి మా ఊళ్ళే ఎక్కడి పోయినా ఎక్కడ మా మూడు అడిగిళ్ళు ఎక్కడ ఏ బిల్లు పడిపోయినా ఏ బట్టలు పడిపోయినా ఆ బిల్లు ఏదో జరుగుతుంది. ఎవరికైనా లేనులో పింఛను కూడా ఇస్తూ జరుగుతుంది. మళ్ళీ పోతే పింఛను జరుగుతున్నాయి. ఏమైనా కానీ మాకు ఎక్కడైనా సౌకర్యం మంచిగా చెప్తాను. ఇప్పటికైనా దేవుని మొక్కుతాను సార్. మా ఊరికి పట్ల సౌకర్యం పని చేసుకుంటారు. నీళ్ళ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ లేదు కానీ మంచి మంచి పని చేసుకుంటారు. ఇట్లా కూడా ఇంటికొచ్చాను చూస్తాను. గ్రామాలు కూడా ఇక్కడగా చూపుతాను. కాకపోతే బిల్డింగ్ బిల్డింగ్ కూడా ఇక్కడ చేస్తాను. గవర్నమెంట్ పథకాలు లేడీస్కి డాక్టరా పథకాలు అవన్నీ ఎట్లా తీసుకొస్తాను మంచిగా. పోయిన సర్పంచ్ పీరియడ్లో మాత్రం సక్రమంగా బిల్లులు కట్టేవారు కాదు ప్రజలు. ఇప్పుడు ఈ సర్పంచ్ గారు వచ్చిన తర్వాత ప్రజలలో కొంచెం చైతన్యం తీసుకొచ్చినాడు. ఇప్పుడు మేము ప్రతి నెల ఒక 60,000 70,000 అట్లా వసూలు అవుతున్నాయి. పోయిన సర్పంచ్ ఉన్నప్పుడు జీతాలకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ సర్పంచ్ గారు వచ్చిన తర్వాత ప్రతి నెల సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నాడు. ఇప్పుడు విలేజ్లో కూడా ప్రతి వర్క్ అయినా కూడా కంప్లీట్గా పూర్తి చేస్తున్నాడు. ఆ వార్డు సభ్యులతో కలిసి మాకు కూడా ఏదైనా విషయాలు ఉంటే మాకు కూడా చెప్తాడు. మేము కూడా కొంచెం సర్పంచ్ గారితో విన్నంటూ ఉండి మేము కూడా పనులలో పాల్గొంటున్నాం. మేము ప్రతిరోజు ఉదయం 7 గంటలకే మేము నల్ల బిల్లు కానీ ఇంటి పనులు కానీ వసూలు చేయడానికి వెళ్తామండి. పోయినప్పుడు గ్రామంలోని వాళ్ళ సమస్యలు మాకు చెప్తుంటారు. మాకు మురుకాలలు బాగాలేవు, సిబ్బంది రావాలని, నల్లాలు రావట్లేదని మొత్తం చెప్తుంటారు. అప్పుడు తక్షణమే మేము సర్పంచ్ గారికి సర్పంచ్ దృష్టికి తీసుకెళ్ళి మా సిబ్బందితో చెప్పి సిబ్బంది తక్కువైతే వేరే వాళ్ళనైనా పెట్టించి తీయించి అది చేస్తామండి. మాకు ఏ సమస్య వచ్చినా సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తాము. సర్పంచ్ గారు మాకు సహకరిస్తారు. మేము కూడా ఏమున్నా కూడా మీరు మా మారుమూల గ్రామానికి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నందుకు స్టూడియో 9 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. ఇది వేలేరు గ్రామ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ గారితో మన ఊరు మన సర్పంచ్. వచ్చే ఎపిసోడ్లో మరో సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టూడియో 9 న్యూస్.